హైదరాబాద్ బహదూర్పుర మెట్రో థియేటర్ లో గుండెపోటుతో ఓ వ్యక్తి చనిపోయాడు. రాజుగారి గది సినిమా చూస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. మృతుడు కిషన్ బాక్కు చెందిన అమర్నాథంగా గుర్తించారు. మృతుడి కుటుంబానికి రాజుగారి గది దర్శకుడు ఓంకార్ 100,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, వెంకటి రాజుగారి గది సినిమా చూడడానికి వెళ్లిన అమర్నాథ్ కిషన్ గంజ్ ప్రాంతంలో ఉంటాడు. అతను ఇతను ఈ రోజు సినిమా చూస్తానికి వెళ్లిన తర్వాత థియేటర్ మధ్యలో థియేటర్ లోనే తను గుండెపోటుతో మరణించడం జరిగింది. వాస్తవానికి రాజుగారి గారి సినిమాలో ఉన్న హర్రర్ దృశ్యాలు చాలా హర్రర్ దృశ్యాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్న క్రమంలో ఇతను గుండెపోటు గురై ఉంటాడని భావిస్తున్నారు ప్రేక్షకులు. తోటి ప్రేక్షకులు ఇతను సీట్ లోనే ఒరిగిపోయి ఉండటంతో పక్కకి గమనించిన సినిమా అయిపోయిన తర్వాత గమనించిన రామ థియేటర్ మెట్రో థియేటర్ యజమాన్యము అతన్ని వెంటనే పోలీసులు బదర్పుర పోలీసులు సమాచారం అందించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అతన్ని మృతదేహాన్ని మార్చురికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాజుగారి గది సినిమా నిర్మాత ఓంకార్ 100,000 రూపాయల విరాళాన్ని ఆ కుటుంబానికి ప్రకటించారు. ఈ కుటుంబ సభ్యులకి రేపు వెళ్లి వీళ్ళు అందజేసే అవకాశం ఉంది. ఎప్పటికీ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా కొంచెం సంచలనాలే సృష్టిస్తుంది వెంకట్. రైట్ సత్యనారాయణ.